Welcome back to Meena's Spicy World. Hello, friends. Andru bondara. Nenu kuda chala bondanandi. And today's video is nenu long anarkali dress aithe cutting and alage stitching kuda meeto share cheskobothunnanu. Aithe ee roju vachesi nenu cutting chupistanu and next video vachesi stitching aithe chupinchestanu. Interest unna vallu skip cheyakunda ending varaku chudandi friends. Chala interesting ga untundi. And alage evarikaina use avutundante kachithanga share ane cheyandi and ela unda na comment section lo kachithanga cheptarani anukuntunnanu friends. And alage meelo evaraina first time ganaka mana channel chustunnatayite please subscribe my channel and kind of red color option like anipistundi kada danna ala click chesandi. Pakkane unna bell button kuda activate chesukondi. Bell button nokkin tarvata pakkane three options vastayi. Andulo all ane click chesthe nenu eppudu pettina videos meeku notification rupamlo aithe vachestayi. Happy ga na videos anni kuda meeru chuseyochu. And ee roju vachesi nenu long anarkali dress aithe nenu cutting cheyabothunnanu kada. Aithe daniki nenu teesukunna material vachesi nenu saree aithe teesukunnanu anamata. Saree vachesi chustunnaru kada green and చిన్న పెద్ద బోర్డర్ అయితే తీసుకున్నాను అన్నమాట. అనర్కలి డ్రెస్సెస్ ఏంటంటే పెద్ద బోర్డర్స్ అనేవి తీసుకుంటే చాలా బ్యూటిఫుల్గా వస్తుంది అన్నమాట డ్రెస్ అనేది. అండ్ గోల్డ్ బార్డర్ వచ్చింది, ఆరెంజ్ బార్డర్ వచ్చింది అండ్ మెరూన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ బార్డర్ కూడా వచ్చింది అనమాట. ఈ పెద్ద బార్డర్ అయితే నేను వేసుకుంటున్నాను అనమాట. అండ్ కళ్ళీస్ అంతా కూడా మనకి ఈ గ్రీన్ అనమాట వస్తుంది. అండ్ అలాగే ఇది కింద పార్ట్కి కళ్ళీ వరకు కళ్ళీ నుంచి వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు బాడీ పార్ట్కి వచ్చేసేటప్పటికి ఇందులో బ్లౌజ్ పీస్ ఏమో పింక్ కలర్ అయితే వచ్చిందనమాట. చూస్తున్నారు కదా ఈ పింక్ అయితే వచ్చింది. ఈ పింక్ అయితే నేను బాడీకి అయితే వేసుకుంటున్నాను. సో మనం కటింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ సీ. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే నేను లైనింగ్ తీసుకుంటున్నాను. లైనింగ్ వచ్చేసి నేను కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నాను అనమాట. కాటన్ లైనింగ్ ఎప్పుడు వేసుకున్నా మనం తడిపు అనేది వేసుకోవాలి. తడిపు వేసుకుంటేనే మనకి లైనింగ్ అనేది కాటన్ లైనింగ్ చాలా బాగుంటుంది. అంటే బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ దేనికన్నా మనం తడిపు అనేది వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ నేను తడిపేశాను. అండ్ అలాగే ఇప్పుడు వచ్చేసి నేను బాడీకి అయితే నేను ఫోల్డింగ్ అయితే చేశాను. ఫోర్ ఫోల్డ్స్ వచ్చేలాగా వేసాను అనమాట. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంచాలి, మన వైపు వేసుకోవాలన్నమాట ఫోల్డింగ్ అనేది. అండ్ నీట్గా అయితే చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడికి వచ్చేసి నేను ఫస్ట్ లైన్ అనేది గీస్తున్నాను. అక్కడికి షోల్డర్ దగ్గరికి నేను లైన్ అనేది గీసుకున్నాను. అండ్ ఇప్పుడు నెక్ నుంచి ఇప్పుడు షోల్డర్ అనేది మనం మార్క్ పెట్టుకుంటున్నాం. షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్ ఉంది. 14లో ఆఫ్ మనం 7 ఇంచెస్, 7 ఇంచెస్కి మనం షోల్డర్ అయితే మార్క్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ డౌన్ అనేది మనం గీసుకుంటున్నాము. ఆర్మ్ హోల్ డౌన్ కూడా మనం 7 అనేది పెట్టుకోవాలి. షోల్డర్ 7 పెట్టుకున్నాం కదా, ఆర్మ్ హోల్ డౌన్ కూడా మనం 7 ఇంచెస్ దాకా మనం పెట్టుకున్నాము. అక్కడికి వచ్చేసి ఒక బాక్స్లా గీసుకున్నాం, ఎల్ షేప్లో వచ్చింది కదా. అండ్ అక్కడి నుంచి మనకి 1.5కి పైక్ అనేది మనం మార్క్ అనేది పెట్టుకోవాలన్నమాట. 1.5కి మార్క్ పెట్టుకొని అక్కడికి అలాగా కర్వ్ లాగా మనం గీసుకోవాలి. అంటే ఆర్మ్ హోల్ అనమాట అది వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్ నుంచి షోల్డర్కి మనం మార్క్ అనేది చేసుకుంటున్నాం. నేను 4 ఇంచెస్ విక్త్ దాకా నేను నెక్కి తీసుకుంటున్నాను. మిగతా రిమైనింగ్ 3 ఇంచెస్ షోల్డర్ అయితే వచ్చేస్తుంది. అండ్ అలాగే నెక్ డీప్ మన ఇష్టం, ఎంతైనా పెట్టుకోవచ్చు. నేనైతే 4 అనేది పెట్టుకుంటున్నాను. 4 దగ్గరికి మనం లైన్ అనేది గీసుకున్నాను. అండ్ అలాగే పైనుంచి కూడా గీసుకున్నాను. అక్కడికి బాక్స్ లాగా వచ్చింది కదా, అక్కడి నుంచి కార్నర్కి మనం చూస్తున్నారు కదా కర్వ్ లాగా తీశాను. నెక్ రౌండ్ వచ్చేసి నేను తీసాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ నుంచి కిందికి 1 ఇంచ్ దాకా మనం 1 ఇంచ్ దాకా మనం డౌన్ అనేది పెట్టుకొని అక్కడికి మనం చెస్ట్ లూజ్ అనేది మనం మార్క్ చేసుకోవాలి. అయితే చెస్ట్ లూజ్ వచ్చేసి మనం తీసుకున్నాము, దాన్ని 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని మనం మార్క్ అనేది పెట్టుకోవాలి. అయితే 38 అనమాట చెస్ట్ లూజ్, 38లో సగం 19లో సగం 18లో సగం 9.5, 9.5కి అయితే నేను మార్క్ అనేది పెట్టేసుకున్నాను అక్కడికి. అండ్ అక్కడ మార్క్ పెట్టుకున్నాను కదా. అండ్ ఇప్పుడు మనం బాడీ పై లెంత్, బాడీ లెంత్ వచ్చేసి నేను తీసుకున్నది 14 ఇంచెస్ దాకా నేను తీసుకున్నాను. 14 ఇంచెస్ దాకా తీసుకున్నాను. అండ్ అలాగే చిన్న కొంచెం ఖర్చుకు కూడా నేను 1/2 ఇంచ్ ఎగస్ట్రాగానే నేను కిందకైతే నేను పెట్టేశాను మార్కింగ్.
అక్కడ పై ఆటవైపుకి వచ్చేటప్పటికి మనం కొంచెం కరువులాగా తిప్పాలి. అప్పుడు మనకి ఏంటంటే బాడీ దగ్గర నడుం దగ్గర షేప్ అనేది వస్తుంది అనమాట. అండ్ అలాగే వేస్ట్ లూస్ కూడా మనం తీసుకున్నాము, దాన్ని కూడా ఫోర్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని మనం మార్క్ అనేది పెట్టేసుకుందాము. అండ్ అక్కడ మనకి డాట్స్ అనేవి వేసుకుంటాం కాబట్టి 1 ఇంచ్ ఎగస్ట్రాగా మనం మార్క్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర నుంచి వేస్ట్ లెంత్ వరకు మనం లైన్ అనేది గీసుకున్నాం. అండ్ ఖర్చు మన ఇష్టం, ఎంతైనా పెట్టుకోవచ్చు. ఖర్చు కూడా నేను మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను. ఇలా పెట్టుకున్నాం కదా, మార్కింగ్ అయితే బాడీ పార్ట్ మార్కింగ్ అయితే నేను మొత్తం కూడా పెట్టేశాను అన్నమాట. అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేటప్పటికి మనం కొంచెం డౌన్ అనేది తీయాలి. డౌన్ తీస్తే చెస్ట్ దగ్గర అక్కడ ఏంటంటే ఉగ్గులు లేకుండా మనకి కరెక్ట్గా వస్తుంది, అంటే ఆర్మ్ హోల్ దగ్గర, ఫ్రంట్ ఆర్మ్ హోల్ దగ్గర కరెక్ట్గా అనేది వస్తుంది. డౌన్ అనేది తీసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కటింగ్ చేసేసుకుంటున్నాను. ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి నేను కట్ చేసేసుకుంటున్నాను. అండ్ నెక్ వచ్చేసేటప్పటికి నేను విడివిడిగా తీసుకుంటున్నాను, ఫ్రంట్ టు బ్యాక్ డివైడ్ చేసేసానమాట. ఫ్రంట్ పార్ట్ అయితే ఫస్ట్ నెక్ కట్ చేసేస్తున్నాను. అండ్ అలాగే ఆర్మ్ హోల్ డౌన్ అని చెప్పాను కదా, అది కూడా కట్ చేసేసుకోవాలి. అండ్ బ్యాక్ పార్ట్ కూడా మనం నెక్ డీప్ అనేది, హై నెక్ అయితే హై నెక్, లేదంటే ఇంకా డీప్ కావాలంటే డీప్ మనం పెట్టుకోవాలన్నమాట. సేమ్ అలాగే కట్ చేసేస్తున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి స్లీవ్స్ అయితే నేను కట్ చేసుకుంటున్నాను. స్లీవ్స్ కూడా మనం 4 ఫోల్డ్స్ అనేది వేసుకొని ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంచుకోవాలి. అండ్ ఫస్ట్ అయితే నేను ఒక లైన్ అనేది గీసేసుకుంటున్నాను. లైన్ గీసుకున్న తర్వాత అండ్ నెక్ మనకి స్లీవ్ లెంత్ ఎంత కావాలనేది మనం మెజర్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. నాకైతే 10½ అయితే సరిపోతుంది. అండ్ పైన కింద ఖర్చులకి 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాను. అండ్ అలాగే కిందన లూజ్ వచ్చేసి 11 అనమాట, అందులో హాఫ్ 5 ఇంచెస్ దాకా నేను మెజర్ చేసుకున్నాను. అండ్ అలాగే పైనుంచి కిందకి డౌన్ 2½కి మనం మార్క్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం అక్కడికి నేను 16లో హాఫ్ 8 ఇంచెస్ దాకా మనం మార్క్ అనేది పెట్టుకొని అక్కడి నుంచి మనం కిందన 5 ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడికి లైన్ అయితే గీసుకున్నాం. అండ్ అలాగా ఖర్చులకి దానికి మార్క్ అయితే చేసుకున్నాము. ఇప్పుడు అలాగే కట్ చేసేద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా మనం డౌన్ అనేది తీసుకోవాలి. డౌన్ తీసుకుంటే మనకి ఫ్రంట్ వైపు రావాలి డౌన్ అనేది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేను మెయిన్ క్లాత్ అనేది మనం కట్ చేసుకుంటున్నాము. లైనింగ్ ఆల్రెడీ కట్ చేసాం కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ అయితే నేను స్లీవ్స్కి అయితే తీసేసుకుంటున్నాను. స్లీవ్స్కి ఏంటంటే బిగ్ బార్డర్ అనేది వేసుకుంటున్నాను, అందుకనే ఫస్ట్ స్లీవ్స్ అయితే ఆ బిగ్ బార్డర్ వైపు పెట్టేసి కట్ చేసానన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అన్నీ కూడా మనం అరేంజ్ చేసుకొని కటింగ్ అయితే చేసేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం కల్లీస్ అయితే మనం కట్ చేసుకుంటున్నాం. కల్లీస్ కట్ చేసుకోవడానికి మిగతా శారీ ఉంది కదండి, ఆ శారీ అయితే తీసుకున్నాము. అండ్ దీనికి బిగ్ బార్డర్ అన్నాను కదా, ఫస్ట్ బార్డర్ అయితే మనం సపరేట్ అయితే చేసేసుకోవాలి. అండ్ మిగతా రిమైనింగ్ పార్ట్ మనం కల్లీస్కి కట్ చేసుకుందాం. అండ్ ఇక్కడ వచ్చేసి నేను అసలు బాడీ ఎంత లెంత్, అసలు ఫుల్ లెంత్ ఎంత అనేది నేను మొత్తం కూడా మీకు క్లియర్గా రాసి చూపిస్తున్నాను. 57 వచ్చేసి మనకి ఫుల్ లెంత్ అనమాట, అంటే షోల్డర్ నుంచి నీ వరకు అనమాట. అందులో మనం బాడీకి 14 ఇంచెస్ అయితే మనం తీసేసుకున్నాం, మిగతా రిమైనింగ్ 43కి మనం కల్లీస్ రావాలి. అయితే ఇప్పుడు ఈ బార్డర్ అనేది మనకి ఎంత ఉందో ఫస్ట్ మెజర్ చేద్దాం. మెజర్ చేస్తే 9½ దాకా వచ్చిందనమాట. 9½ ప్లస్ 1½ ఇంచ్ నేను ఎక్స్ట్రా తీసుకున్నాను, ఎందుకంటే ఖర్చులకు కావాలి కాబట్టి. అందుకని నేను 10 ఇంచెస్ మైనస్ చేసేస్తే 33 మనకి కల్లీస్ అయితే మనం కట్ చేసుకోవాలి.
అండ్ ఇప్పుడు నేను బార్డర్ అయితే సపరేట్ చేసేస్తున్నా. కల్లీస్ మనం స్టిచ్ చేసిన తర్వాత అప్పుడు మనం బార్డర్ అటాచ్ చేస్తే మనకి ఫినిషింగ్ బాగుంటుంది అండ్ నీట్గా కూడా ఉంటుంది. అదే మనం బార్డర్ కట్ చేసేస్తే ఎగుడు దిగుడు వస్తాయి అన్నమాట, అందుకని బార్డర్ సపరేట్. అండ్ నేనైతే బార్డర్ అయితే సపరేట్ చేసేసాను అన్నమాట. ఆ బార్డర్ అంతా కూడా ఇదే అన్నమాట. అండ్ పైన కూడా బార్డర్ ఉంది, అయితే నాకు లెంత్ సరిపోవట్లేదు, అందుకని నేను ఆ చిన్న బార్డర్కి కూడా పెద్ద బార్డరు అటాచ్ చేసేస్తే పెద్ద బార్డర్ అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను కల్లీస్కి అయితే ఫోల్డింగ్స్ చేసేస్తున్నాను శారీ అంతా కూడా బాగా. అండ్ నేనైతే శారీ అయితే ఫోల్డింగ్స్ అయితే వేసేసాను అండ్ మొత్తం అంతా కూడా ఈక్వల్గా వచ్చేలాగా నేను ఫోల్డింగ్ అయితే వేసేసాను. మొత్తం 8 లేయర్స్ వచ్చినాయి, దాన్ని మళ్ళీ నేను ఫోల్డ్ చేస్తాను. అండ్ ఇప్పుడు నేను మళ్ళీ దాన్ని ఇంకో ఫోల్డ్ అయితే వేసుకున్నాము. మొత్తం 16 వచ్చినాయి అన్నమాట, 16 ఫోల్డ్స్ అనేవి వచ్చినాయి. అంటే ఫ్రంట్ వైపు 8 అండ్ బ్యాక్ వైపు 8 కల్లీస్ అయితే మనకి వస్తుంది అన్నమాట. అయితే ఇప్పుడు నేను కింద వచ్చేసేటప్పటికి విక్త్ ఎంత ఉందా అనేది నేను చూసుకుంటున్నాను. అంటే 11 ఇంచెస్ దాకా, 11 అండ్ 11.5 దాకా ఉన్నది అన్నమాట కింద వచ్చేసేటప్పటికి. అండ్ అలాగే పైన కూడా సేమ్ అంతే ఉంటుంది కాబట్టి అందులో ఆఫ్ చేసుకొని దానికి మనం సెంటర్కి అనేది మనం మార్క్ అనేది పెట్టేసుకుందాం. సెంటర్కి నేను ఫస్ట్ మార్క్ అనేది పెట్టేశాను. అండ్ అలాగే మార్క్ పెట్టాను కదా, మార్క్ పెట్టిన తర్వాత ఇట్ నుంచి అండ్ అలాగే సెంటర్ నుంచి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా మనం ఒక 2 ఇంచెస్ దాకా నేను మార్క్ అయితే పెట్టేశాను. మార్క్ పెట్టాను కదా. అండ్ అక్కడ పైనుంచి కింద వరకు క్రాస్గా లైన్స్ అనేవి మనం గీసుకోవాలి, అప్పుడు మనకి కల్లీస్ అయితే బాగా వచ్చేస్తాయి. ఫస్ట్ అయితే మార్క్ పెట్టుకొని కట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నేను క్రాస్గా అయితే కట్ చేసేసుకున్నాము. కల్లీస్ అయితే మనకి రెడీ అయిపోయింది అనమాట, పక్కన పెట్టేసుకుందాం. అండ్ ఈ శారీలోనే మనకి పళ్ళు పాట్టు ఉంటే ఉన్నది, పళ్ళు పాట్టు అది వచ్చేసి నేను దుప్పటాకి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. మొత్తం అయితే ఇలా ఉంది. దీన్ని నేను సెంటర్ ఫోల్డ్ అయితే చేసి సెంటర్కి అయితే నేను కట్ చేసేసుకున్నాను. సెంటర్కి మనం జాయింట్ చేసేసుకొని ఒకవైపు పెద్దది ఒకవైపు చిన్నదే ఉంటుంది, బాగుంటుంది అన్నమాట డ్రెస్ అయితే. ఇలాగా దుప్పటా కూడా రెడీ. అండ్ ఇప్పుడు కింద పార్ట్కి మనం లైనింగ్ అనేది కట్ చేసుకుంటున్నాము. అది కూడా నేను కాటన్ లైనింగే తీసుకున్నాను, దాన్ని కూడా ఒకసారి వాష్ చేసుకున్నాను లైనింగ్ని. అండ్ దీన్ని కూడా 4 ఫోల్డ్స్ వేసుకున్నాను. ఫోల్డింగ్ అనేది మన వైపు అయితే ఉండాలి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే ఫోల్డింగ్ మన వైపు పెట్టుకున్నాను కదా, ఫస్ట్ అయితే ఒక లైన్ అనేది గీసుకున్నాను. అసలు వేస్ట్ లూజ్ వచ్చేసి మనకి ఒకవైపు ఫ్రంట్ వైపు ఒకటి 11 ఇంచెస్ దాకా ఉన్నది, సారీ 11 కాదు 22 ఇంచెస్ దాకా ఉంది. దాంట్లో మనం ఆఫ్ అయితే మార్క్ పెట్టుకున్నాం. కిందకు వచ్చేసేటప్పటికి లెంత్ ఎంత కావాలో అంత లెంత్ తీసుకొని అక్కడ కొంచెం కర్వ్లాగా తీసుకొని క్రాస్ లైన్ అయితే గీసేసుకున్నాము. ఇలాగా క్రాస్ లైన్ అయితే గీసుకున్నాము. అండ్ ఇప్పుడు అలాగే మనం కటింగ్ అయితే చేసేద్దాం. ఫస్ట్ సో ఫ్రెండ్స్ కటింగ్ అయితే మనకి అయిపోయిందనమాట. అండ్ రేపైతే నేను స్టిచ్చింగ్ అయితే చెప్తాను. మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను, ఖచ్చితంగా నాకు కామెంట్లో చెప్పండి అర్థమైందా లేదా అని ఫ్రెండ్స్.